హాయ్, దిస్ ఇస్ బోలం దేవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాశ్మీర్ వచ్చాను అనమాట. కాశ్మీర్లో స్టే గురించి చెప్తాను. సో దాల్ లేక్ తెలుసు కదా, అందరికీ ఫేమస్ అయ్యింది కాశ్మీర్లో ఫేమస్ దాల్ లేక్. సో ఆ దాల్ లేక్లో హౌస్ బోట్స్ ఉంటాయన్నమాట నైట్ స్టే అక్కడ చేయడానికి. సో అక్కడికి వెళ్తున్నాం అప్పుడు. సో ఫస్ట్ మనం కాట్ దగ్గర బోట్ ఎక్కి సవారీ బోట్స్ ఉంటాయి, ఆ బోట్స్ ఎక్కి మనం హౌస్ బోట్ దగ్గరికి వెళ్తాం. సో ఇప్పుడు దాల్ లేక్లో వెళ్తున్నాం, దాల్ లేక్ నుంచి హౌస్ బోట్కి వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ రఫీక్ బాయ్ ఇక్కడ పరిచయం అయ్యాడు, సో అతను తీసుకెళ్తున్నాడు. సో హౌస్ బోట్లో స్టే చేద్దాం అని నైట్ హౌస్ బోట్లో స్టే చేసి రేపు ఇక్కడ నుంచి గుల్మర్గ్ వెళ్తున్నాం. సో మీకు ఇది చూపిస్తాను, బాగుంది. మొత్తం వాటర్ అంతా కూడా ఐస్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఐస్ కట్ చేసుకొని వెళ్తున్నాం అనమాట దాల్ లేక్లో. హౌస్ బోట్ దగ్గరికి వచ్చాం, హౌస్ బోట్ అంతా మీకు క్లియర్గా చూపిస్తాను. హౌస్ బోట్కి వచ్చినది ఎంట్రన్స్ ఇది. సో ఎంటర్ అయిన తర్వాత ఈ సైడ్ జస్ట్ అలా కూర్చొని చిల్ అవ్వడానికి సన్ వస్తుంది. ఇప్పుడు టైం 2 అవుతుంది. సో లోపలికి వెళ్దాం. సో ఇది హాల్ అనమాట, కామన్ హాల్. ఇందులో 2-3 రూమ్స్ ఉన్నాయి. సో హాల్లోనే మనకి ఇది ఉంది, చిమ్నీ లైక్ హీటర్ అనమాట. మనకు కొద్దిగా హీట్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే అసలే వాటర్ అంతా కూడా ఫ్రీజ్ ఐస్ అయిపోయి ఉంది. అందులోనే ఇక్కడ ఏంటంటే ఇంకా చల్లగా ఉంటుంది. సో హీటర్ లేకపోతే కష్టం అనమాట. ఎలక్ట్రికల్ బ్లాంకెట్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మన రూమ్కి వెళ్తున్నాం. సో ఇది ఒక వ్యూ అనమాట, సైడ్ వ్యూ. సో ఇప్పుడు మన రూమ్ చూపిస్తున్నాను మీకు. ఇలా వరుసగా రూమ్స్ ఉన్నాయి. నా రూమ్ చూపించు, ఇది ఒక రూము. ఈ రూమ్లో ఉంది, ఇది నా రూమ్ అనమాట. రూమ్లో చిమ్నీ ఉంది, లైక్ ఇది బెడ్, చైర్ అంతా వుడెన్, ఫ్యాన్ అవసరమే లేదు కానీ ఫ్యాన్ ఇచ్చాడు. సో ఇది డ్రెస్సింగ్ రూమ్ టైప్ అనమాట, ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి అదిని. ఇది వాష్రూమ్. సో చిమ్నీ స్టార్ట్ చేయమని చెప్పాను, చాలా చల్లగా ఉందన్నమాట. సో చిమ్నీ స్టార్ట్ చేసామని చెప్పాను. అండ్ ఇది నా బెడ్, బ్లాంకెట్ కూడా ఎలక్ట్రికల్ బ్లాంకెట్. మనం స్విచ్ ఇక్కడ పెట్టుకొని చూడండి, మూడు బ్లాంకెట్స్ కూడా నాకు తెలిసి చాలా ఆగకపోవచ్చు నైట్. ఇది ఎలక్ట్రికల్ బెడ్, ఈ బెడ్ కూడా ఎలక్ట్రికల్ ఉంటుంది. సో ఇది టూర్. సో హౌస్ బోట్ డీటెయిల్స్. ఈ బోట్ వచ్చేసి నాకు 1200 ఛార్జ్ చేశాడు పర్ నైట్కి. అండ్ ఇందులో డిన్నర్ ఇంక్లూడ్ అయ్యి ఉంది, రేపు ఉదయం టిఫిన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అండ్ ఈ రూమ్లో కూడా ఫుల్ లైక్ హీటర్ ఉంది, ఎలక్ట్రికల్ బెడ్, ఎలక్ట్రికల్ హీటెడ్ బెడ్. అండ్ ఇది ఎలక్ట్రికల్ చిమ్నీస్ కూడా ఉన్నాయి. సో దానివల్ల పర్లేదు, కొద్దిగా చలి పర్లేదు. అంటే నార్మల్గా ఉండేదానికన్నా ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది. సో ఇది ఈ టూర్, హౌస్ బోట్ టూర్. సో మీకు నచ్చింది అనుకుంటాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.